హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. పేద ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని కొల్లిపర మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను పురస్కరించుకొని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, పేదల కోసం ఆరోగ్యశ్రీ, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కోసం 1వ తేదీనే పెన్షన్లు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జల యజ్ఞం ద్వారా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్కి ఘన నివాళులు అర్పించిన వారిలో తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీఓ పి శ్రీనివాసులు, ఎంపీటీసీ కేసన శ్రీలత, జముడుబాడు సర్పంచ్ సిద్దుల చంద్రబోస్, వైఎస్ఆర్ సిపి నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, వంగ భూషిరెడ్డి, మోర్ల శ్రీనివాసరావు, అవుతు పోతిరెడ్డి, పిల్లి గంగాధర్, కార్యదర్శులు మాధురి, ఉషా, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది చంద్రమోహన్, భీమవరపు మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. ఫ్రెండ్స్, కొల్లిపర మండల వార్తలను యూట్యూబ్ ద్వారా మీ మొబైల్ ఫోన్లో వీక్షించేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.